ఎస్డీఎఫ్ నిధుల ద్వారా గ్రామాన్ని మరింత నందనమనంగా తీర్చిదిద్దుతామని కొల్చారం మండలం పైతర సర్పంచ్ వెల్పకండి సంతోష ఎల్లేశం అన్నారు. కొల్చారం మండలం పైతర గ్రామానికి ఎస్డీఎఫ్ ద్వారా 20 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. గ్రామంలోని దళితవాడలో ఆ నిధుల ద్వారా డ్రైనేజీ పనులను సర్పంచ్ సంతోష ఎల్లేశం ముమ్మరంగా పనులు చేస్తున్నారు. అలాగే బీసీ కమ్యూనిటీ హాల్తో పాటు సీసీ రోడ్డు పనులు, నీటి కోసం 2 బోర్లు వేసినట్లు తెలిపారు. గ్రామస్తులు, పంచాయతీ వార్డు సభ్యుల సహకారంతో గ్రామంలో ముమ్మరంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం గ్రామస్తుడు మారెల్లి రత్నయ్య మాట్లాడుతూ, గత 60 ఏండ్లలో జరగని అభివృద్ది కేవలం ప్రస్తుత సర్పంచ్ సంతోష ఎల్లేశం 3 సంవత్సరాల వ్యవధిలో చేశారని తెలిపారు. కొల్చారం మండలం పైతర గ్రామంలో ఎస్డీఎఫ్ నిధుల నుంచి సీసీ డ్రైన్స్, 12 లక్షల సీసీ డ్రైన్స్, 1,70,000 సీసీ రోడ్డు, 5 లక్షలతోటి బీసీ కమ్యూనిటల్, ఇంకా 2 లక్షల బోర్లు దీని నుంచి అభివృద్ధి చేయడం జరిగింది. నిధులు లేక కొన్ని రోజులు నుంచి చేయలేకపోయినాం. ఈ 20 SDF నిధులతోటి సీసీ డ్రైన్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. బీసీ కాలనీలో, ఎస్సీ కాలనీ 60-70 ఏళ్ళ సాధారణ నుంచి కూడా ఇప్పటికీ మంచిగా చేసారు. సర్పంచ్ చేసిండు, ఇంతవరకు రెడ్యులు చేసి వస్తూ చేసారు. కానీ ఎవరు కూడా ఇంత మురికిల వాసనకు రోగాలు వచ్చినాయి కానీ వాళ్ళు కేర్ చేయలేదు. మొత్తం ఇది 60-70 సర్వేలు దాటింది. మేమే 60-70 ఉన్నాము. మా అయ్యలు ఇంకా 60-70 ఏళ్ళ ఆలు కూడా తరిగిపోయి నిందనే గతిపోయి నిందనే. ఇప్పుడు ఎక్కడైనా సోకు చేసేసి మంచిగా ఉంది.